ఈరోజు బీన్స్ క్యారెట్ తాలింపుని సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేయాలి అనేది చూస్తాము. ఇలా క్యారెట్ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇది 25 మంది 30 మందికి సరిపోతుంది. దీనికోసం సామాగ్రి అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకును తీసుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాము. ఇందులో ఆవాలు, ఇంగువ, ఉద్దిబేడలు, శనగబేడలను కూడా వేసి రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకును కూడా వేసి 30 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ను కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా నీళ్ళు వేయాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్స్ తీసుకోవాలి. బీన్స్ క్యారెట్ తాలింపు రెడీ. దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటూ ఉన్నాం. చూడండి ఎంత సుందరంగా బీన్స్ క్యారెట్ తాలింపు రెడీ అయ్యింది.